మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కేంద్రంలో ఇవాళ కీలకమైన ఎన్డీఏ సమావేశం ముగిసింది. వచ్చే 8వ తేదీన మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈ ఎన్డీఏ మీటింగ్ కి ఆంధ్రప్రదేశ్ కి ఒక అద్భుతమైన లింక్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏపీ ఏం చెబితే మోదీ అది వినాల్సిన పరిస్థితి వచ్చిందా అంటే వచ్చిందనే కనిపిస్తోంది. ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ మీటింగ్ విజువల్స్ ఒకసారి చూడండి. మీరు స్క్రీన్ లో విజువల్స్ చూస్తున్నారు. ఎన్డీఏ మీటింగ్ లో ప్రధాని మోదీ పక్కన ఎడమ వైపున చంద్రబాబు నాయుడు కూర్చున్నారు. ఎందుకంటే ఎన్డీఏలో ఇలా కీలకమైన పార్టీగా మారింది తెలుగుదేశం పార్టీ. 16 ఎంపీ స్థానాలు కూటమితో కలుపుకొని 21 ఎంపీలను సొంతం చేసుకుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి విభాగం. ఆ 21 మంది మద్దతు ఇవాళ మోదీకి అవసరమైంది. కాబట్టి ఎప్పుడు మోదీ చంద్రబాబు నాయుడిని చాలా ఆప్యాయంగా పలకరించారని తెలుస్తుంది. పక్కనే కూర్చోబెట్టుకుని ఆయనతో చాలా విషయాలు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. చూస్తున్నాం విజువల్స్లో మోదీ పక్కన నారా చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడుతో పాటు నితీష్ కుమార్, ఎవరైతే బీహార్కి చెందిన జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ కనిపిస్తున్నారు. విజువల్ మనం ఎన్డీఏ విజువల్స్ చూస్తున్నాం. నితీష్ కుమార్ నవ్వుతూ మాట్లాడుతున్న విజువల్ స్క్రీన్ పైన చూస్తున్నాం. చంద్రబాబుతో మోదీ మాట్లాడుతున్న విజువల్స్ చూస్తున్నాం. చాలా కీలకంగా మాట్లాడింది కనిపిస్తోంది మోదీ, చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, అట్లాగే ఏక్నాథ్ షిండే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే. స్క్రీన్లో విజువల్స్ చూస్తున్నాం. అందరి మొహాల్లో నవ్వు కనిపిస్తుంది. ఎన్డీఏ మూడోసారి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు, కాబోయే ముఖ్యమంత్రి, 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ పైన కొన్ని విషయాలు, మోదీకి కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చేసినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్కి కూటమితో మొత్తం కలిపి 9 పదవులు అడిగినట్టుగా తెలుస్తుంది. ఈ 9 పదవుల్లో ఒక కేబినెట్తో పాటు ఒక స్వతంత్ర మంత్రి పదవి, అట్లాగే మిగతా సహాయ మంత్రులతో కలిపి మొత్తం 9 పదవులు అడిగినట్టుగా తెలుస్తుంది. ఇందులో ఒక ఇండివిజువల్ పదవితో పాటు ఒక కేబినెట్ పదవి కావాలని అడిగినట్టు తెలుస్తుంది. అసలు చంద్రబాబు నాయుడు చెబితే ఇప్పుడు మోదీ అన్ని ఇచ్చే అవకాశం ఉందా లేదా, చంద్రబాబు నాయుడుకి ఊహించని విధంగా పెరిగిన ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా లాభాన్ని చేకూరుస్తుంది, ఈ అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు గారు ఉన్నారు స్టూడియోలో. నాగరాజు గారు నమస్కారం. నమస్తే తిరుమల రెడ్డి గారు. నాగరాజు గారు ఒక డ్రాస్టిక్ విక్టరీ, ఊహించని విక్టరీ, 164 స్థానాల్లో కూటమి విజయ కేతనం ఎగరేసింది. ఇవాళ ఏకంగా మన టీడీపీ అధినేత, జాతీయ అధ్యక్షులు, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్లారు. ఎన్డీఏ కూటమిలో చాలా కీలకమైన సీట్ లో కూర్చున్నారు. అది కూడా ఎడమ వైపున, ఎడమ వైపున జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూర్చొని ఉంటే ఎడమ వైపున చంద్రబాబు కూర్చున్నాడు. అది మామూలు సీన్ కాదు, అది ఎవరు ఊహించని సీన్. అయితే టీడీపీ 9 పదవులు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్. అందులో ఒక కేబినెట్ పదవి కావాలని అడుగుతున్నట్టు తెలుస్తుంది మొత్తం కూటమి నుంచి, మొత్తం 21 మందిలో. అట్లాగా ఒక ఇండివిజువల్ సపరేట్ పదవి, ఇండివిజువల్ హోదా ఉన్న పదవి ఒకటి కావాలని అడుగుతుంది. అట్లాగే లోక్సభ స్పీకర్ ని కూడా, స్పీకర్ కూడా తమకే కావాలని టీడీపీ అధినేత మోదీ ముందు ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తితో పాటు రాజధాని పునర్నిర్మాణాన్ని కూడా మోదీ ముందుకు తీసుకెళ్లని తెలుస్తుంది. మోదీ వీటన్నిటికీ సూచన ప్రాయంగా ఇప్పుడే అంగీకారం తెలిపినట్టుగా కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. నిజంగా ఇది ఎంతవరకు సూచన ప్రాయం ఏముండదు, ఖచ్చితంగా అంగీకారం తెలిపి తీరాల్సిన పరిస్థితి అలా ఉంది. ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అంటే 9 పదవులు అడుగుతున్నారన్న ఖచ్చితంగా అడిగే హక్కు కూడా ఏపీకి ఉందనే మనం అనుకుంటాం ఇక్కడ. ఎందుకంటే టోటల్ ఈరోజు ఢిల్లీ అంటే కేంద్ర రాజకీయాలను మనం ఒకసారి పరిశీలిస్తే, ఇదైతే ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అంటే ఢిల్లీలో అంటే కేంద్ర అంటే ఎన్డీఏ కూటమికి 293 స్థానాలు అవసరం వచ్చాయన్నమాట. అంటే ఇక్కడ మనకు మ్యాజిక్ ఫిగర్ అంటే 543కి ఒక మ్యాజిక్ ఫిగర్, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావాలి అంటే కదా 272 స్థానాలు కావాలి అవసరమైనది. కానీ ఎన్డీఏ కూటమికి వచ్చినది 293 స్థానాలు, అంటే 21 స్థానాలు మాత్రమే పైబడి ఉన్నాయి. ఆ 21 స్థానాల్లో ఎవరి 16 మన ఏపీ నుంచి పోతే, అంటే టీడీపీ ఓన్లీ, జనసేన బీజేపీ మన పక్కన పెడితే కేవలం టీడీపీ 16 స్థానాలు తీసుకుంటే, బీహార్కి చెందిన నితీష్ కుమార్ 14 స్థానాలు మొత్తం అంటే 30 స్థానాలు ఇక్కడే ఉన్నాయి. అంటే 30 స్థానాలు అనేది చాలా కీలకం. అందులోనూ ఏపీ రెండవ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది, అతిపెద్ద పార్టీ 16 స్థానాలతో. అందుకు ఇవన్నీ కూడా మోడీ గారు పరిశీలించారు. అరే మనకు ఏపీతో చాలా అవసరం ఉంది, చంద్రబాబు నాయుడుతో ముఖ్యంగా చాలా అవసరం ఉంది, చంద్రబాబు నాయుడిని పక్కన కాదు గుండెల్లో పెట్టుకోవాలి అనే పరిస్థితి కూడా, గుండెల్లో పెట్టుకుంటేనే బాగుంటుంది, నెత్తిన పెట్టుకుంటేనే జారిపోవచ్చు, గుండెల్లో పెట్టుకోవాలరా బాబు అనేది. కానీ చాలా రసవత్తరంగా ఉన్నాయి ఢిల్లీ రాజకీయాలు. ఇప్పుడు చూసే ఇండియా కూటమిని కూడా ఎవరు ఊహించలేదు ఆ స్థాయికి వస్తుందని. అందులోనూ
2014-2019 ఎన్నికలతో పోలిస్తే మనము కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్డీఏ కూటమిలో కాస్త పుంజుకుంది. 99 పెరిగింది అనమాట. ఇదంతా కూడా అంటే కాంగ్రెస్ పార్టీ అంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ కష్టం అనుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కష్టం అనుకోవచ్చు, పెరిగింది. ఇక్కడ కూడా వాళ్ళు మొత్తం 233 మ్యాజిక్ ఫిగర్ కి అతి దగ్గర 233 అంతా కూడా వాళ్ళకి కావాల్సిందంతా మనకు 39 స్థానాలు ఒక షార్ట్ అయింది. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా ఏపీ పైనే కన్నేశారు. ఆల్రెడీ కేసీ వేణుగోపాల్ చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలిపి మాకు మద్దతు ఇవ్వండి, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. అందులో ఇంకొక గమ్మత్ ఉంది ఇక్కడ. అంటే ఒక ఇండియా కూటమిలో చంద్రబాబు చేరితే కూటమి చైర్మన్ గా ప్రకటించడమే కాకుండా 2.5 సంవత్సరాలు ఆయనకు ప్రధాని పదవి ఇవ్వడము, అంటే పక్క నితీష్ కుమార్ అన్నాడు. నితీష్ కుమార్ అవసరం కూడా ఉంది కాబట్టి ఆయన కూడా ఇండియా కూటమిలో ఆంధ్రప్రదేశ్ ఊహించని విధంగా బలపడ్డది. బలపడింది, నెరవేర్చుకునే అవకాశం దొరికింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక ఛాన్స్ దొరికింది అనుకోవచ్చా ఇక్కడ? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇప్పుడు ఇంతకాలం అయిపోయింది 2014 రాష్ట్ర విభజన తర్వాత అప్పులతో ఏపీకి వెళ్ళడం జరిగింది. ఇక అభివృద్ధి అసాధ్యం అనుకోరు. కానీ చంద్రబాబు నాయుడు తనకున్నంత మేర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేశారు, కొంతవరకు జరిగిందనే చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో జరగకుండా తర్వాత 2019 అధికారం మార్పిడి జరగడము, ఇక వచ్చిన తర్వాత కరోనా ఇవన్నీ జరగడం, ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక కేవలము అంటే సంక్షేమ పథకాల మీద డిపెండ్ అయ్యడము, అంటే మేము అభివృద్ధి చేశాం, మేము గ్రామీణ ప్రాంతాల్లో ఆర్బీకేలు కావచ్చు, విలేజ్ క్లినిక్లు కావచ్చు, సచివాలయాల భవనాలు కావచ్చు, ఇవన్నీ నిర్మించాం, ఇదంతా అభివృద్ధి కాదని వాళ్ళు గొప్పగా చెప్తున్నారు. అభివృద్ధి అంటే ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అభివృద్ధి అనేది లేదు, ఇక ఏపీ ప్రజలు మర్చిపోయారు, ఇక మనకు అభివృద్ధి అనేది జరగదు, ఏదో ఉన్న వాటితోనే మనం సరిపెట్టుకోవాలి అనే అంచనాకు వచ్చేసారు, ఆలోచనకి స్థిరపడిపోయారు. ఈ నేపథ్యంలోనే ఏపీకి కూడా అభివృద్ధి ఖచ్చితంగా వస్తుంది, ఏపీలో కూడా అభివృద్ధి జరుగు తీరుతుందని ఈ ఫలితాలు నిరూపించాయి. ఎందుకంటే ఎన్డీఏ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చెప్పిన మేరకు అన్ని కూడా నెరవేర్సంతే. పదవులే అంటున్నారు మీరు, 9 పదవులు అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపడం కావచ్చు, పోలవరం తరగతిన పూర్తి నిర్మాణం చేయడం కావచ్చు, రాష్ట్ర రాజధాని నిర్మాణం కావచ్చు, పునర్నిర్మాణం కావచ్చు, అప్పుల నుంచి విశాఖ రైల్వే జోన్, ఇప్పటి వరకు వైసీపీ మేము భూమి కేటాయించిన వాళ్ళే చర్యలు తీసుకోలేదని, మేము ప్రతిపాదనలు పంపించిన వీళ్ళు భూమి ఇవ్వలేదు, ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదని తర్జన భర్జన జరుగుతున్నాయి గొడవలు తర్వాత, అవన్నీ పక్కన పెట్టేసి త్వరితగతిన విశాఖ రైల్వే జోన్ సాధించుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా అవసరమైన నిధులు, అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాల అమలుకు వీటన్నిటికీ కూడా కేంద్రం నుంచి సపోర్ట్ తీసుకురావాలి. అన్నిటికీ కూడా జీ హుజూర్ అనాల్సిందే నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఆ పరిస్థితి ఉంది, ఆ పరిస్థితి తీసుకొచ్చారంటే ఏపీ ప్రజలే ఆ పరిస్థితి ఇచ్చారని మనం అనుకోవాలి. అంటే ఇంత వన్ సైడ్ విక్టరీని ఇచ్చారు. 16 చాలా స్పష్టంగా అర్థమవుతుంది, చంద్రబాబు నాయుడు అడిగిన పదవులు ఇచ్చేందుకు ఇవాళ మోదీ చాలా సుముఖంగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఒక్కటి ఇక్కడ తిరుమల రెడ్డి గారు ఒక్క నిమిషం ఇక్కడ, ఎందుకంటే ఇండియా కూటమి ఎప్పుడైతే టీడీపీ అటు నితీష్ కుమార్ వైపు దృష్టి సారించింది, వారితో ఫోన్ లో మాట్లాడారు, ఆర్జేడీ లాలూ ప్రసాద్, తేజస్వి యాదవ్, నితీష్ కుమార్ కలిసి ఢిల్లీకి పోయారు, ఇవేమైనా జరగడానికి జరిగితే మన పరిస్థితి ఏంటని ముందే పసిగట్టి నన్ను మోడీ గారు, ఇద్దరికి కూడా మీరు వేరే ఆలోచన చేయొద్దండి, నేనున్నాను, మీరు వచ్చండి బాయ్, మనం మా కూర్చొని మాట్లాడుకుంటాను, పిలిపించుకొని ఈ రోజు పక్కనే కూర్చొని పక్క లేఖలు ఇచ్చేసి ఏం కావాలో కోరుకోండి అన్నట్లుగా, కోరుకోండి ఇచ్చేస్తాం అన్నట్టుగా సరిపోయింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అంటే 16+ జనసేనకు వచ్చిన 2 ఎంపీ, అంటే వాళ్ళ ఎంపీలు మనం పక్కన పెట్టేస్తే గిన 2 ఎంపీలను మనము 18 ఎంపీలను మనం తీసుకుంటే ఖచ్చితంగా అడగాలి. రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక మంచి అనుకూలం. 2019 వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినా కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీ రావడంతో జగన్మోహన్ రెడ్డి నేనేమి చేయలేదు, నన్ను నా మీద ఆధారపడే పరిస్థితి, ఏపీ పైన ఆధారపడే పరిస్థితి లేదు కాబట్టి నేనేమి చేయలేను, మన కర్మ ఇది అని చేతులు దులుపుకున్నాడు ఆయన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆ పరిస్థితి లేదు, కర్మ అనే పరిస్థితి లేదు, నేను చెప్పిందే జరగాలి, నాకంటే చెప్పిందే అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసం. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక మంచి అవకాశం ఇది, అంటే 75 ఏళ్ల వయసులో 4వ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు పదవి. సో మంచి చేయాలి, చేస్తేనే భవిష్యత్తు ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆయన ఇక 80 ఏళ్లకు ఆయన ముఖ్యమంత్రి కుర్చీ నుంచి కిందికి దిగే అవకాశం, అంటే తర్వాత ఆయనకు ఇంకా ఓపిక ఉంటే మళ్ళా కొనసాగవచ్చు, కొనసాగకపోవచ్చు,
కానీ రాష్ట్రానికి ఒక మంచి చేశాను, విభజిత ఆంధ్రప్రదేశ్ కి ఒక మేలు చేశాను. చంద్రబాబు హయాంలోనే ఈ అభివృద్ధి, చంద్రబాబు చెప్తుంటారు అన్నమాట, హైదరాబాద్ ని అభివృద్ధి చేసి నేను, సైబరాబాద్ అభివృద్ధి చేసింది నేను, హైదరాబాద్ ఐటీ తీసుకొచ్చింది నేను, హైదరాబాద్ డెవలప్ జరిగిందంటే నేనే అని చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటారు. భవిష్యత్తులో కూడా చంద్రబాబు గారు వచ్చి లోకేష్ గారు గొప్పగా చెప్పుకోవాలంటే చెప్పుకోవాలి, మన పిల్లలు మనం చర్చించుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు మంచి అవకాశం. రాష్ట్ర అభివృద్ధి, పోలవరం నిర్మాణం, రాష్ట్ర రాజధాని, ఇద్దరు రాజధాని లేదు మనకు. జూన్ 2022 ఉన్న రాజధాని తెలంగాణకి వెళ్ళిపోయింది, మనకు హక్కు లేదు ఇక్కడ, ఏపీ వాళ్ళకి హక్కు కూడా లేదు ఇక్కడ ఉన్న రాజధాని. రాజధాని ఏదంటే మన పిల్లలు కూడా తెలియదు. మద్దతుతో పాటు కేంద్రంలో మనకు సంబంధించిన పదవులు ఉంటే కూడా మరింత ఈజీ అవుతుంది అన్నమాట. అంటే మోడీ గారితో ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు, ప్రతినిధులు ఇక్కడ క్యాబినెట్ లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్న ప్రయోజనాలను రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా మనము లోక్సభ స్పీకర్ అడిగితే లోక్సభ స్పీకర్ పదవి మనకి వస్తే మాత్రం ప్రభుత్వం స్పీకర్ గా పనిచేశారు. రెండవసారి మన ఏపీ నుంచి విభజించి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రం నుంచి మరొక స్పీకర్ కూడా అక్కడ కూర్చునే అవకాశం ఉంటుంది. ఇకపోతే గతంలో నందమూరి తారక రామారావు గారి యొక్క కుమార్తె గతంలో 2 సార్లు కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొదలుగా కూడా ఆవిడ ఇవన్నీ కలిసి వచ్చి అందులో రాష్ట్ర అధ్యక్షులు కూడా ఉన్నారు. పురంధేశ్వర్ గారు మంత్రి వాక్చాతుర్యం ఉంది, సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరెవరు ఇప్పుడు కేంద్ర కేబినెట్ చేస్తున్నారనుకోవచ్చు, అంటే మనము ముఖ్యంగా ఇక్కడ తీసుకుంటే తెలుగుదేశం పార్టీ మనం ఒకసారి డిస్కస్ చేస్తే కింజల కుటుంబం నుంచి ఎర్రనాయుడు గారి కుమారు కింజల రామ్మోహన్ మూడవసారి శ్రీకాకుళంకి పిలిపించుకొని మాట్లాడాడు. అంటే ఆ చిన్న కుర్రాడు అయినప్పటికీ కూడా 4 పదులలో వయసు ఉన్నప్పటికీ కూడా ఇంగ్లీష్ అలాగే మాట్లాడు. హిందీ అద్భుతం, ఢిల్లీలో చదువుకున్నారు కాబట్టి, ఢిల్లీలో పలానా ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీలో చదువుకున్నారు. అద్భుతమైన అద్భుతమైన నాలెడ్జ్, ఆయన వాగ్దాని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. రామ్మోహన్ నాయుడు చూస్తుంటే అలాంటి రామ్మోహన్ నాయుడు చిన్న 3 సార్లు ఓటు హ్యాట్రిక్ సాధించాడు శ్రీకాకుళం నుంచి. అందుకు ఖచ్చితంగా కదా ఎర్రనాయుడు ఎంతటి నాయకుడు, ఎంత పర్సనాలిటీ అసలు. అలాంటి ఎర్రనాయుడు కుమారుడు రామ్మోహన్ తండ్రి వారసత్వాన్ని ఇంచు కూడా కించెత్తు కూడా తగ్గించకుండా రాజకీయ వరుస నడుపుతూ ముందుకు పోతున్నాడు. ఓట మెరుగని ధీరుడు అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా 3వ సారి కూడా గెలవడం ఈ సీనియారిటీలో పోవచ్చు. ఇకపోతే మనము టీడీపీ నుంచి వైజాగ్ నుంచి భరత్ బాలకృష్ణ గారి చిన్నల్లుడు, చిన్న లోకేష్ గారికి కోబ్రదరు, బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం యూనివర్సిటీ చైర్మన్ గారు కూడా ఎంబీబీఎస్ భరత్ గారు, ఆయన కూడా గతంలో పోటీ చేసి ఓడిపోయిన ఈసారి గెలిచి ఉన్నారు కాబట్టి అతనికి కూడా అంటే సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంది. ఉన్నత విద్యార్థి కూడా అతను కూడా ఉన్నత విద్యావంతుడు, ఒక విద్యా ఒక యూనివర్సిటీ చైర్మన్ కూడా, ఒక గీతం యూనివర్సిటీస్ చైర్మన్, మొత్తం జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న వ్యక్తి కాబట్టి అందులో హిందీ ఇంగ్లీష్ కూడా అనర్గళంగా మాట్లాడగల వ్యక్తి అతను. అతనికి కూడా అనుభవం మంచి, ఖచ్చితంగా ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే మనము నెల్లూరు జిల్లా నుంచి ఇటీవలే అంటే ఎలక్షన్స్ కు ముందు వైసీపీకి ఒక ఆక్సిజన్ గా పనిచేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందరూ ముద్దుగా విపిఆర్ అని పిలుచుకుంటారు. విపిఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావడము, నెల్లూరు ఎంపీగా పొడిచి విజయసాయి రెడ్డి గారి పైన ఆయన గెలుపొందడం పార్టీలో కీలక, చాలా కీలకమైన నేత. టీడీపీలో కూడా ఆయన ఇప్పుడు కీలకంగా మారాడు, అంటే నెల్లూరు జిల్లా వాసులందరికీ ఆక్సిజన్ గా మారని చెప్పొచ్చు మనము. చాలా భుజాన్ మీద ఎత్తుకొని మరి నెల్లూరు జిల్లాలో అంతా కూడా భుజాన్ మీద ఎత్తుకొని అందరి గెలుపులో కూడా ఆయన హస్తం ఉందని నేను భావిస్తున్నాను. అందుకు టీడీపీకి నెల్లూరు జిల్లాలో ఒక ఆక్సిజన్ లో పనిచేసిన విపిఆర్ కూడా కేంద్ర మంత్రి పదవి ఆశిస్తున్నట్లుగా మనకు తెలిసింది. ఆయనకి ఇవ్వాలి కూడా టీడీపీ నిజంగా
బీపీఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రావు ఎందుకంటే ఆయన ఒక పెద్ద అశోక్ గజపతిరాజు పేరు కూడా మళ్ళీ తెరపైకి అంటే అశోక్ గజపతిరాజు గారు ఎన్నికల్లో పోడిచిపోయినా వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ కుమార్తె అతిథి గజపతిరాజు గెలిచి ఉన్నారు కదా. అయితే అశోక్ గజపతిరాజు పెద్ద పార్టీలో ఎన్టీ రామారావుతో కాబట్టి ఉన్నవారు కాబట్టి ఈసారి ఆయన రాజ్యసభలోకి తీసుకుని రాజ్యసభ కోటాలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలనుకుంటున్నారు. మరి ఏ మంత్రి పదవి ఇస్తారనుకు గతంలో ఆయన ఏవియేషన్ మంత్రిగా పనిచేసి ఉన్నారు. అయితే ఈసారి ఏవియేషన్ మంత్రి పదవి అడుగుతున్నా పురంధేశ్వరికి వెళ్ళే అవకాశం ఉంది అది ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ విడతలో. అంటే నా భవిష్యత్తులో మళ్ళీ రాజ్యసభ అశోక్ గజపతిరాజు గారికి ఇచ్చిన తర్వాత మరి అప్పుడు ఏవి ఖాళీ ఉంటాయి, ఏమైనా డైరెక్ట్ క్యాబినెట్ అడుగుతారా, సహాయ మంత్రి అడుగుతారా అని తెలుసు. అయితే అశోక్ గజపతిరాజు అయితే మంత్రి పదవి అయితే అడుగుతున్నారు. మళ్ళీ ఇక్కడ లోక్సభ స్పీకర్ కుర్చీలో కూర్చోబోయేవారు ఎవరు? ఆసక్తికరంగా, చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు మనకు అనంతపురం జిల్లా నుంచి తీసుకుంటే హిందూపురం ఎంపీగా బీకే పార్సాది, ఆయనకు అంత అవకాశం లేదు. రెండవసారి ఎంపీ అయ్యారు, ఆయనకు అంత అవకాశం లేదు. అంటే సబ్జెక్టు అంటే తెలుగు తప్పితే ఆయన వేరే లాంగ్వేజ్ మాట్లాడలేరు, అదొకటి ఏదైనా కావచ్చు. రెండవసారి ఇక అనంతపురం నుంచి గెలిచిన అంబికా లక్ష్మీనారాయణ, ఆయన అంతవరకే అంటే ఆయన ఫస్ట్ టైం ఎంపీ. ఎందుకో యంగ్ అండ్ డైనమిక్ లో లోక్సభ స్పీకర్ వస్తాడనిపిస్తుంది. అంత ఏదైనా కావచ్చు, కరెక్ట్. మీ మాటలను బట్టి చూస్తే రామ్మోహన్ నాయుడు గారిని అది వరించవచ్చు. చాలా మంచి చాముండ కుర్రాడు కదా, ఒక ఎంపీ చాముంది, మాది మంచి జోష్ ఉన్న వ్యక్తి, కూర్చోవచ్చు. దాంట్లో తప్పేముంది, యంగ్ అండ్ డైనమిక్ చెప్పొచ్చు. ఎర్రన్నాయుడు గారు కూడా ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ అలా చూసి సంతోషింది కదా. లోక్సభ స్పీకర్ అంటే చిన్న విషయం కాదు కదా అసలుకి. మరి మనం కర్నూలులోకి వచ్చేవాళ్ళకే మనము కర్నూలు ఎంపీగా నాగరాజు కలిసి ఉన్నారు, ఆయన బీసీ సామాజిక వర్గం చెందిన, ఆయన ఫస్ట్ టైం ఎంపీ. మీరు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఒక డాక్టర్, ఆమె కూడా వైద్యురాలు, ఆమె కూడా ఒక డాక్టర్, ఫస్ట్ టైం ఎంపీ కూడా ఆమెకు అవకాశం లేకపోవచ్చు. ఇకపోతే మనం ఒంగోలు విషయానికి వచ్చే మాగుంట శ్రీనివాసులు అండి. సరే, ఇటీవల ఆయన మీద వచ్చే విమర్శల కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన దూరం పెడితే ఆయన వచ్చి టీడీపీలో కూడా మళ్ళీ ఆయన గెలిచారు. సరే, ఈ నేపథ్యంలో ఆయనకు టికెట్ మన కేంద్రంలో పదవి వస్తుందా రాదా అన్నది మనం పెట్టేసారు. ఇంకా నెల్లూరు అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా. ఇకపోతే గుంటూరు విషయానికి వచ్చేసరికి మనకు వచ్చేసి పెమ్మసారి ఉన్నారు, ఆయన కూడా ఒక ఎన్ఆర్ఐ ఫస్ట్ టైం ఎంపీ కాబట్టి ఆయన ఇది. ఇక గుంటూరు పోతే మనకు శ్రీకృష్ణ దేవరాయలు, నరసాపురం, నరసాపురం శ్రీకృష్ణ దేవరాయలు, ఆయన రెండవసారి ఎంపీ అయినప్పటికీ విజ్ఞాన విద్యా సంస్థల అధినేత, రెండవసారి ఎంపీ కృష్ణదేవరాయలు గారు. మరి ఆయనకు ఎంతవరకు అవకాశం ఉంటుంది అనేది, ఎందుకంటే ఇప్పుడు టీడీపీలో ఫస్ట్ టైం ఆయన, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆ పార్టీతో విభేదించి టీడీపీలోకి రావడం, మళ్ళీ ఎంపీగా నిలబడి అనిల్ కుమార్ యాదవ్ పైన విజయం సాధించడము, మంచి మెజార్టీ కూడా, అది కూడా తక్కువ చిన్న మెజార్టీ అయినా ఫస్ట్ టైం టీడీపీలో ఎంపీ కాబట్టి అదేనుక అవకాశం ఉంటుందా అనేది ప్రశ్న. ఇక్కడికి వస్తే ఇప్పుడు బీజేపీ నుంచి పురంధరేశ్వర్ గారి పేరు వినిపిస్తుంది చాలా స్పష్టంగా. ఆంధ్రప్రదేశ్ లో కూటమికి ఒక మరుగుతున్న రక్తంలా మారి కూటమి గెలుపులు కారణమైన పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనమాట, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలబడ్డ మనిషి. ఆంధ్రప్రదేశ్ లో రెండు చోట్ల పోటీ చేస్తే రెండు ఎంపీ స్థానాలు గెలుచుకుందని జనసేన పార్టీ, బాలశౌరి గారు, బాలశౌరికి ఛాన్స్ ఏమైనా ఉందా ఇక్కడ? బాలశౌరి గారికి ఢిల్లీలో ఢిల్లీ నాయకత్వంతో కావచ్చు, ఢిల్లీ ఉన్న పెద్దలతో కావచ్చు చాలా మంచి పరిచయాలు ఉండడం ఇప్పటి నుంచి కదా. గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన రాజశేఖర రెడ్డి గారి కూడా ఢిల్లీలో ఒక తల్లో నాలుగుగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది అనమాట. బాలశౌరి గారికి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పనిచేశారు, మచిలీపేట బందర్ ఎంపీగా పనిచేశారు. అక్కడ కొన్ని విభేదాల కారణంగా టీడీపీలోకి జనసేనలోకి రావడం, చివరి నిమిషంలో కండవా గొప్పని టికెట్ తెచ్చుకోవడం, గెలవడం కూడా జరిగింది. మరి బాలశౌరి కూడా జనసేన కొట్టాలి, ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ వల్లనే బీజేపీ టీడీపీ మధ్య పొత్తుకుంది. వీరిద్దరిని దగ్గర చేయడము, అందరినీ ఏకము చేసి రాష్ట్రంలో అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలనకు సమాధి కట్టారు. తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నాది జనసేన పార్టీ కాదు అని గట్టిగా అన్నాడు. అదే చూపించాడు, 151 స్థానాలు నీకు ఇచ్చారు కదా ప్రజలు, ఆ లాస్ట్ ఒకటి తీసేసి 1-5 నిన్ను సరిపెడతానన్నాడు. అదే చేశారు, 11 MLAలు 4 MPలు ఇచ్చి 15 సరిపెట్టేశారు. ఓకేనా? మరి అంతటి ఘన విజయాన్ని ఇచ్చిన అంటే ఏపీలో బీజేపీకి కూడా 8 ఎమ్మెల్యేలు వచ్చారంటే అది కూడా పవన్ కళ్యాణ్ యొక్క జోష్. మరి 3 MP పదవులు వచ్చాయంటే కూడా అది కూడా పవన్ కళ్యాణ్ గారి జోష్. ఇటు టీడీపీకి కూడా కొద్దిగా ఒక అరిగిన రక్తంలా అంటున్నారు కదా, ఆ విధంగా ప్లస్ అయిందంటే కాపు సామాజిక వర్గానంతా కూడా ఒక్కవైపుకు తీసుకొచ్చేశారు. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరు మార్చుకుంటాడు ఈరోజు, అందుకే ఆయనకు నామకరణం చేశారు, ఆయనే మార్చుకున్నాడు, ముద్రగడ పద్మనాభ రెడ్డి అని అంగీకరించాడు, పొద్దుగడ పద్మనాభ రెడ్డి అని అనే పరిస్థితికి వచ్చాడు.
ఇంతటి ఒక జోష్, ఇంతటి జోష్ తీసుకొచ్చాడు. 21కి 22 స్థానాలు సాధించడమే కాకుండా తను అండగా నిలిచిన ఇటు టీడీపీని బీజేపీని రెండు చేతులు అండగా నిలబెట్టి పైకి తీసుకొచ్చాడు కదా. ఇంతటి చరిష్మా ఉన్నందుకు జనసేన కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అంటే రెండవ ఎంపీ, కాకినాడ నుంచి గెలిచిన ఎంపీ, జూనియర్ ఫస్ట్ టైం ఎంపీ కాబట్టి, లేకపోతే బాలశౌరి సీనియర్ కాబట్టి జనసేన నుంచి ఆయన కూడా వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా పదవులు తీసుకుంటేనే రాష్ట్ర భవిష్యత్ అనేది ముందుకు పోతుంది, రాష్ట్ర అభివృద్ధి కూడా మొత్తానికి మాత్రం ఒక క్లారిటీ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఇవ్వాలి, ఇవ్వకపోతే ఒకవేళ చంద్రబాబు నాయుడు అలిగి నితీష్ కుమార్ అలిగి పక్కన పోతే మాత్రము జేడీయూ పక్కన పోయినా చంద్రబాబు పక్కకు పోయినా ఎన్టీఏ కూటమి కుప్పకూల అవకాశం. ఎందుకంటే బీజేపీకి వచ్చింది 2040 స్థానాలు ఒంటరిగా పోల్చు. కానీ చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు ఉదయం చెప్పారు, ఎన్డీఏతో కలిసి పనిచేస్తాం, ఎన్డీఏతో కలిసే ముందుకు వెళ్ళిపోతాం, ఎన్డీఏ కోసం పనిచేస్తాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రాన్ని కావాల్సినంత నిధులు తీసుకొస్తామని చెప్పి చాలా స్పష్టంగా పొద్దున చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇదంతా చూడబోతుంటే ఆంధ్రప్రదేశ్ కి మాత్రం మంచి రోజులు వచ్చినాయి అనుకోవచ్చు కదా. 100% దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇంతవరకు కూడా మబ్బుల మధ్య దోబూతులు ఆడుతున్న ప్రజలకంతా కూడా మబ్బులన్నీ ఇలా విడదీసిపోయాయి. వెలుగులు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. ఈ వెలుగులు అంటా కూడా అంటే కారు చీకట్లు కమ్ముకున్నాడు కదా, ఆ చీకట్లన్నీ కూడా వెళ్ళిపోయి వెలుగులన్నీ కూడా వస్తున్నాయి, ఇప్పుడే కనిపిస్తున్నాయి కూడా. ఎందుకంటే ఇంత ల్యాండ్స్కేప్ విక్టరీ ఇవ్వడమే కాకుండా కేంద్రంకి మన మీద ఆధారపడే పరిస్థితి. పోయినసారి మీరు మా మీద ఆధారపడలేదు కదా, ఈసారి మీరు ఆధారపడాల్సిందే ఖచ్చితంగా అనేలా ఒక రిజల్ట్ అయితే ఇచ్చారు కదా. ఖచ్చితంగా చూద్దాం 8వ తేదీన రాబోయే జూన్ 8వ తేదీన కేంద్రంలో మోదీ ప్రభుత్వం మూడోసారి కొలువు తీరబోతుంది. ఈసారి మోదీ థీమ్ లో చంద్రబాబు థీమ్ చాలా కీలకంగా మారబోతుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైతే కూటమి సభ్యులు ఉన్నారో, కూటమి ఎంపీలుగా ఉన్నారో, కూటమి ఎంపీలకి కీలకమైన పదవులు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మంచి మార్గాలు ఏర్పడ్డాయని మాత్రం ఖచ్చితంగా భావించాల్సిందే. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.